హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ ఫోటో బైక్. మనం విజయవాడ వచ్చిన తర్వాత ఇది మనం ఇచ్చే ఫస్ట్ ఫాలోవర్కి రైడ్ అన్నమాట. ఏదైతే మన 11/100 ఉందో అది టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:46 అయింది. నేను యాక్చువల్గా వాళ్ళకి 6కి రమ్మని చెప్పా. 5:20కే నాకు మెసేజ్ చేసి బ్రో విఆర్ అట్ ది లొకేషన్ అని చెప్పి అన్నారు. నేను బ్లాగ్ ఎడిట్ చేస్తా పడుకోలేదు నైట్ అంతా, సో నేను ఎలాగో లేచే ఉన్నాను అని చెప్పి ఓకే వస్తున్నా అని చెప్పి నేను రిప్లై ఇచ్చా. హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి కూర్చున్నారు 6కి చెప్తే. ఎర్లీ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. అండ్ నాకు నైట్ అంతా స్లీప్ లేదు, నేను నైట్ మొత్తం ఎడిట్ చేస్తూ ఉన్నాను. కొంచెం పెండింగ్ ఉంది ఇంకా, ఇవాళ సండే సో ఇవాళే బ్లాగ్ వచ్చేస్తుంది, అప్లోడ్ చేసేస్తా. మన ఫాలోవర్ వచ్చేసి ఇక్కడ బందర్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి ఒక చిన్న రైడ్ ఇచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోదాం. హాయ్, హాయ్ హాయ్ లిఖిత్, హాయ్ ఎప్పుడొచ్చారు? ఎప్పుడో వచ్చేసారు, 6కి చెప్పా కదా. హాయ్ బ్రో, పేరు రూపేష్. నేను నైట్ పడుకోలేదు, జస్ట్ ఇప్పుడే కాఫీ తాగి వచ్చి బైక్ తీసుకొని వచ్చా. నాకు హ్యాబిట్ లేదు బ్రో అసలు. ఓకే, ఇదే లొకేషన్లో మనం చాలాసార్లు షూట్ చేసాం. ఒక పక్కన షూట్ అవుతుంది, ఇంకో పక్కన ఇన్సల్ట్ చేయట్లేదు, బట్ ఓకే ఫస్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. చాలా అన్ఈజీగా ఉంది నాకైతే. ఫుల్ నైట్ నేను పడుకోలేదు అసలు. నేను రైడ్ చేసి అనేంతా రైడ్ చేసి నేను ప్రాపర్గా రెస్ట్ కూడా తీసుకోలేదు. చాలా టైర్డ్గా ఉంది నాకు అయితే. ఐఎమ్ థింకింగ్ టు టేక్ రెస్ట్. సో వీళ్ళకి రైడ్ ఇచ్చేసి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఒక వీడియో అప్లోడ్ చేసేసి ఇంకా ఫుల్ డ్రెస్ తీసుకోవాలి. చలో ఫస్ట్ అయితే వీళ్ళకి రైడ్ ఇద్దాం. అండ్ వాళ్ళ దగ్గర ఒక 650 ఉంది. ఒక బైక్ మీద నలుగురు ఎలా వచ్చారో నేను థింక్ చేస్తున్నాను ఇంతకు నుంచి. ఫోటోషూట్ సెషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ సిటీ క్లౌడ్స్. వర్షం పడేలాగే ఉంది. ఇక్కడ ఒక ఫోటోషూట్, ఇక్కడ ఒక ఫోటోషూట్, ఇలా జీటీతో మన జీరోయిన్తో. చాలా టైర్డ్గా ఉంది నాకు. వీళ్ళకి రైడ్ ఇచ్చేసి ఫాస్ట్గా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి నేను. కాలేజా? ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? ఓకే, కాలేజ్ జాయిన్ అయిన తర్వాత చెప్పు, అప్పుడు గట్టిగా ప్లాన్ చేద్దాం. కాలేజ్లో హైప్ చేయాలి మీరే. ఏం గ్రూప్ అనుకుంటున్నారు? ఫ్యూచర్ ఏం చేద్దామని? బీటెక్? ఏం చదువు, ఏం గ్రూప్? మెకానిక్. ఓకే, ఇప్పుడు బీటెక్కి వచ్చారా? ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు?
అర్థం కాల పర్లేదు బ్రో. అంటే ఏం లే, చైతన్య పారాయణంలో పడి వృద్ధి చూపోమాకండి అని. స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అక్కడ. గ్రాడ్యుయేషన్ బిఎస్సీ కంప్యూటర్స్. యాక్చువల్లీ నేను బాగా యాక్టివ్ ఉంటా, స్లీప్ లేదు. అసలు ఆ స్లీప్ లేదు నాకు, అందుకే నేను కొంచెం టైర్డ్ ఉన్నా. యాక్చువల్గా పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ టైం చెప్పా కదా, మళ్ళీ ఎందుకు చేయడం. నేను అందరికీ రిప్లై ఇస్తాను, చాలా మెసేజెస్ వస్తాయి నాకు. థ్యాంక్ యూ. ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్పండి, చేంజెస్ చేద్దాం. ఓకే బ్రో, బాయ్ బాయ్. ఎలా వచ్చారు? ఓకే, జాగ్రత్త, బాయ్. సో ఇవాళ ఇలా అయింది మనకి, అండ్ వర్షం పడుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. చాలా అన్ఈజీగా ఉంది, అండ్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. కొంచెం ఎడిట్ చేస్తా, కొంచెం బిజీగా ఉన్నాను. లేకపోతే నేను కొంచెం ఎనర్జెటిక్గా బ్లాగ్ చేసేవాడిని, అండ్ షెడ్యూల్ చేంజ్ చేయలేకపోయాను బికాజ్ వాళ్ళకి ఒక మాట ఇచ్చాను. సో అలా చేంజ్ చేస్తే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారని చెప్పి వచ్చా నేను. కొంచెం టైర్డ్ ఉన్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, యు గైస్ నో వాట్ టు డు. హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్ సైనింగ్ అవుట్. ఇప్పుడు వెళ్ళి మంచిగా పడుకోవాలి. బాయ్ బాయ్.